హలో ఫ్రెండ్స్, రోస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి. ఈరోజు మనము బెల్లిస్ డేసీ సీడ్స్ వేసుకుని ఎన్ని రోజుల మొలకలు వస్తాయి, అసలు ఎలా ఉంటాయి చెట్లు ఏంటో చూద్దామండి. ఇటువైపు ఏమో క్యాలెంజులో వేసారండి సీడ్స్, ఇటువైపు మనము బెల్లిస్ డేసీ సీడ్స్ వేసుకుందామండి. ఈ ఇలా ఉంటాయండి ఫ్లవర్స్, ఇందులో రెడ్ కలరు, పింక్, వైట్ చాలా కలర్స్ ఉంటాయి. దీంట్లో నేను తీసుకున్నది ఏంటంటే రెడ్ సాయిల్ 50%, 50% వచ్చేసి కోకోపీట్ తీసుకున్నానండి. మీ దగ్గర బ్లాక్ సాయిల్ ఉంటే అదైనా తీసుకోవచ్చు, 50% మామూలుగా కోకోపీట్ వేసుకోండి. మీ దగ్గర అది ఉంటే వేసుకోవచ్చు. ఇది బందర్ నుంచి తీసుకొచ్చానండి, బందర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉన్నాయి కదా అక్కడ తీసుకొచ్చాను. ఇవి ఎన్ని మొలకలు వస్తాయి అంటే చూద్దాం. ఇవి చాలా చిన్న చిన్నవి అండి, చాలా నలకల్లాగా ఉన్నాయి సరిగ్గా చెప్పాలంటే. ఇవి నువ్వు పప్పు ఉంటుంది చూసారా, అలా దానికంటే అదే మందంగా ఉంటుంది, ఇది ఇంకా మందం తక్కువగా ఉందన్నమాట. అంత చిన్న చిన్నగా అలా ఉన్నాయి. అదిగోండి ఇలా ఉన్నాయండి, చాలా చిన్న చిన్నవి. ఇవి పక్క పక్కకి పాకుంటా వెళ్తాయండి, పాకే చెట్లని కాదు కానీ పక్కన చిన్న చిన్నగా ఎదిగి పొట్టి పొట్టిగా ఉండి చెట్లు పక్కన పిలకలు వస్తా వెళ్తా ఉంటాయి అనమాట. దీన్ని గ్రౌండ్ కవరింగ్ కోసం ఉపయోగిస్తారు. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ కూడాను, మీరు చూస్తారుగా. నేను పూలు పోస్తే కనుక చూపిస్తాను కదా, చూద్దరు కానీ దీనిపైన కవర్ చేయటం కోసం మరి సేమ్ కోకోపీట్ వేసేసుకుందామండి మనం పైన. బాగా మందంగా వేయకూడదండి, మరీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా నలకలాగా ఈ సీడ్స్, అందుకని చాలా తక్కువ వేయాలి. ఇవి వాటరింగ్ చేసుకున్న తర్వాత మళ్ళా బయటకు కనిపిస్తాయండి. కనిపించినప్పుడు ఏంటంటే మళ్ళీ కొంచెం కోకోపీట్ వేసుకోండి మీరు కూడా. బయటకు ఎక్స్పోజ్ అవ్వకూడదు ఆ సీడ్స్, ఎక్స్పోజ్ అవుతే రావు అనమాట. దాని గురించి ఇప్పుడు వాటరింగ్ చేసేసుకుని ఇది నీడ పట్టిన పెట్టేద్దామండి. మొలకలు కనిపించాక అప్పుడు ఎండలో పెట్టేసుకోవచ్చు. మొలకలు కనిపించాక ఎండలో పెట్టాలండి, పెట్టపోతే అవి సరిగ్గా ఎదగవు అనమాట, ఎదక్కోకుండా బలహీనంగా తయారవుతాయి. అదే ఎండలో పెట్టేస్తే కనుక ఆ ప్రాబ్లం ఉండదు, సరిపోతుందండి. మళ్ళీ మొలకలు వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నీడ పట్టిన బాగా వెలుగొచ్చే ప్లేస్లో పెట్టేయండి. ఇవ్వండి ఫ్రెండ్స్, అక్టోబర్ 24న మనం సీడ్స్ వేసుకున్నామండి. అక్టోబర్ 28 కల్లా మనకి మొలకలు కనిపించినాయి లైట్గా, చూడండి. ఇదిగోండి అక్కడ ఒకటి, అక్కడక్కడ వచ్చాయండి, ఒకటి రెండు మూడు అట్లా వచ్చాయి. ఇంకా తర్వాత వస్తాయేమో, ఇంకా బాగా మొలకలు బయటకు కనిపించిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకొన్ని రోజుల తర్వాత 3 మొలకలు మొలిసినాయండి. అవి కూడా పెద్దగా ఎదగట్లేదు చూడండి, 3 మొలిసాయి. క్యాలెండ్యూలానేమో అక్కడక్కడ మొలిసాయి, అవి కొంచెం ఎదిగినాయండి, ఇది పెద్దగా ఎదగట్లేదు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవి పెద్దగా ఎదగట్లేదండి మన బెల్లిస్ డేసీ, అందుకోసమే ఇవి తీసేసి వేరే దాంట్లోకి పెట్టేసుకుందామండి. ఈ క్యాలెండ్యూలా కూడా అప్పుడు ఎదుగుతాయి, క్యాలెండ్యూలా కూడా తీసేసి దీంట్లోనే సర్దేశారండి మొత్తం ఈ పాట్లోను ఈ టబ్లో. 3 మొలిసినాయి కదా, ఇవి తీసేసుకుని మనము వేరే వేరే వాటిలో పెట్టేసుకుందాము, అప్పుడు అవి కూడా ఎదుగుతాయి సరిపోతుంది. మనం ఈ పాటింగ్ మిక్స్లో వచ్చేసి ఎండిపోయిన పేడ వేద్దామండి, చివికిన పేడ. అది ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేస్తే బాగా ఎదుగుతాయి అనమాట. మన చెట్లకి ఎదుగుదల తక్కువగా ఉంది కదా ఈ డేసీ చెట్లకి, అందుకోసమని అది వేద్దాము. ఈ కుండి ఖాళీగా ఉందండి, దీంట్లో నేను వేరే సీడ్స్ వేసాను, అసలు ఏమి మొక్కలు రాలేదు. ఇదిగోండి డాలియా వేసాను, ఒక్కడు కూడా రాలేదండి.
వేస్ట్ అది 6 అంగుళాల కుండీ అండి. ఇది దీంట్లో పెట్టుకుందాము. ఇదిగోండి మా మొక్కలు తీసుకొచ్చిన కవర్లు ఖాళీగా ఉన్నాయి, వీటిలో కూడా పెట్టుకుందాం. తలకోటి పెడదామండి. దీంట్లో ఒక ఒక పార్ట్ వచ్చేసి ఎండిపోయిన పేడ, ఇంకో పార్ట్ వచ్చేసి రెడ్ సాయిల్, ఇంకో పార్ట్ వచ్చేసి మన ఇసుక, తర్వాత 1½ స్పూన్ ఏమో మన నీమ్ పౌడర్ అనమాట, వేప పిండి 1½ స్పూన్ అట్లా వేసి కలిపేసుకుని ఆ పాటింగ్ మిక్స్లో మనము పెట్టేసుకుందామండి. ఇది ఎదగటం కోసం ఏంటంటే చివికని పేడ వేసుకుంటే బాగా తొందరగా ఎదుగుతూ ఉంటుందండి, అందుకోసమని అది వేసామన్నమాట. మీకు గనక చివికని పేడ లేకపోతే గనక మీరు వర్మి కంపోస్ట్ అని యూజ్ చేసుకోవచ్చు, అది కూడా పర్వాలేదు, బాగానే ఎదుగుతుందండి. పెద్దది పెద్ద కుండీలో పెట్టుకుందామండి. వేలు కూడా బాగానే పోసుకున్నాయండి. వీటిలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఈ ఎదుగుదల బాగా ఉండాలంటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే గనక యూరియా వేయండి లైట్ గా చిటికెడు. ఇంత చిన్న చిన్న చెట్లకి బాగా ఎదగాలంటే లైట్ గా ఒక చిన్న చిటికెడు వేసేసి చుట్టూ వేసేసి వాటిని చేసామనుకోండి తొందరగా ఎదుగుతాయి అనమాట. ఆ క్యాలెండియోల చెట్లు కూడా నేను ఇలాగే వేసానండి, అందుకోసం బాగా ఎదిగాయి. దీనికి వాటరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అసలు తడి లేదు కదా, ఫుల్ గా వాటరింగ్ చేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎదిగాయో మన మొక్కలు కొన్ని రోజుల తర్వాత ఇలా ఎదిగాయండి. పూలు అయితే రాలేదు, పూలు రావటమే ఇంకా మిగిలింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.